గుడ్ మార్నింగ్ మై బిలోడ్ ఫ్రెండ్ స్టూడెంట్స్. ఈరోజు అంతర్జాతీయ అంశాల గురించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చర్చించుకుందాం. దాంట్లో ప్రధానంగా కానస్ దీపం. ఈ కానస్ దీపం అనేది ఎక్కడుంది? కానస్ దీపం మనకి ఈ కానస్ దీపం గురించి ప్రధానమైనటువంటి ఎగ్జామ్స్లో అడగటం జరుగుతుంది. కానస్ దీపం ఎక్కడ ఉంది అంటే ఇరాక్లో ఉంది అనేది మనం గమనించాలి. అంటే ఇరాక్లో ఉంది కానస్ దీపం. ఎక్కడ ఉంది? ఇరాక్లో ఉంది. ఇది ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది అంటే F-15, F-35 అనేవి యుద్ధ విమానాలు. ఇవి రెండు యుద్ధ విమానాలు. ఫస్ట్ మనము కానస్ దీపం ఎక్కడుంది అంటే ఇరాక్లో ఉంది. తర్వాత F-15, F-35 అనేవి ఏంటివి అంటే యుద్ధ విమానాలు. ఈ యుద్ధ విమానాలు ఏ దేశానికి సంబంధించినవి అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇవి అమెరికాకు సంబంధించినటువంటి ఇవి. కానస్ దీపంపై దాదాపు 40 టన్నుల బాంబులు వేశారు. అంటే అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ విమానాలు 40 టన్నుల బాంబులు విడిచినారు అనే దానికి ఈరోజు అంటే ఈ సంవత్సరానికి సంబంధించి ప్రతి ఎగ్జామ్లో గ్రూప్ 1, గ్రూప్ 2 అదేవిధంగా సివిల్ సర్వీస్కి సంబంధించి కూడా ఇది ప్రధానమైనటువంటి అంశంగా మనం పరిగణించాలి. అంతర్జాతీయ అంశం కాబట్టి ఈ కానస్ దీపం ఏ ప్రాంతానికి చెందింది అంటే ఇరాక్. F-15, F-35 యుద్ధ విమానాలు ఏ దేశానికి చెందినవి అంటే అమెరికా దేశానికి చెందినవి. ఎందుకు ఈ కానస్ దీపము ప్రముఖంగా వార్తల్లోకి వస్తుందంటే బాంబులు విసరటం వల్ల వార్తల్లోకి వచ్చిందనేది మనం గమనించాలి. కాబట్టి నెక్స్ట్ ఇంకొక అంశానికి మనం పోయినట్లయితే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అందరికీ తెలిసినటువంటి అంశం. అయితే డొనాల్డ్ ట్రంప్ యొక్క భద్రతా సలహాదారుడు ఎవరు అంటే జాన్ బోల్టన్. భద్రతా సలహాదారుడు ఎవరి యొక్క భద్రతా సలహాదారుడు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడి యొక్క సలహాదారుడు జాన్ బోల్టన్. ఈ జాన్ బోల్టన్ ఇప్పుడు వార్తల్లో ఎందుకు నిలిచారు అంటే తను రాజీనామా చేయటం జరిగింది. అంతర్గత కారణాల వల్ల రాజీనామా చేయటం జరిగింది. కాబట్టి రాబోయే ఎగ్జామ్స్లో ఇటీవల అమెరికా అధ్యక్షుడికి భద్రతా సలహాదారుడుగా ఉన్నటువంటి వ్యక్తి రాజీనామా చేశాడు, అతను ఎవరు అనే కోణంలో ప్రశ్న రావచ్చు. కాబట్టి ఆ యొక్క భద్రతా సలహాదారుడి యొక్క పేరు జాన్ బోల్టన్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మూడో అంశంగా మనం గమనించినట్లయితే రఫెల్ యుద్ధ విమానాలు ఇది మూడో అంతర్జాతీయ అంశము సంబంధించినటువంటి అంశము. రఫెల్ యుద్ధ విమానాలు ఒక అగ్రిమెంట్ జరిగింది. ఏ దేశాల మధ్య రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి
అగ్రిమెంట్ జరిగింది అంటే ఫ్రాన్స్ మరియు భారత్, అంటే భారతదేశానికి ఫ్రాన్స్కి ఈ యుద్ధ విమానాలకు సంబంధించి ఒక ఒప్పందం జరిగింది. అయితే అంటే భారత్ ఫ్రాన్స్ నుంచి ఈ యుద్ధ విమానాలని కొనుగోలు చేస్తుంది. ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తున్నటువంటి సంస్థ, ఈ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ ఏది అంటే డసాల్ట్ ఏవియేషన్ సంస్థ ఈ యుద్ధ విమానాలు తయారు చేస్తుంది. డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ ఈ యుద్ధ విమానాలను తయారు చేస్తుంది. ఈ డసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ ఏ దేశానికి సంబంధించింది అంటే ఫ్రాన్స్కి సంబంధించింది. ఈ డసాల్ట్ యుద్ధ విమానాల సంస్థ ఏ దేశానికి సంబంధించింది అని అడిగినట్లయితే ఇది ఫ్రాన్స్కి సంబంధించింది. గత 2018 పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్కు సంబంధించి రఫెల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్నటువంటి ఫ్రాన్స్ సంస్థ ఏది అని అడగటం జరిగింది, డసాల్ట్ ఏవియేషన్ సంస్థ. అదేవిధంగా ఈ రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఈ యుద్ధ విమానాల ఒప్పందం భారత్కి ఫ్రాన్స్కి సంబంధించింది. అయితే భారత్ ఎన్ని యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి కొనాలి అనుకుందంటే 36 యుద్ధ విమానాలని ఫ్రాన్స్ నుంచి కొనాలనుకుంది. దీంట్లో ఈ 36 యుద్ధ విమానాల్లో మొట్టమొదటి యుద్ధ విమానాన్ని భారత్కి ఎప్పుడు అప్పగిస్తుంది అంటే ఫ్రాన్స్ ఈ రెండింటి మధ్య అగ్రిమెంట్ జరిగింది భారత్కి పాకిస్తాన్కి మధ్య. ఈ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ డసాల్ట్ ఏవియేషన్ సంస్థ. ఇది ఎన్ని యుద్ధ విమానాలు జరిగిందంటే 36 యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి ఒప్పందం కుదరటం జరిగింది. ఈ 36 యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందంలో మొదటి యుద్ధ విమానాన్ని భారత్కి ఎప్పుడు అప్పగిస్తారు అనేది, అంటే ఈ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి మొదటి యుద్ధ విమానాన్ని ఎప్పుడు అప్పగిస్తారు అంటే అక్టోబర్ 8, 2019లో ఫ్రాన్స్లో మన మంత్రి అయినటువంటి భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి అక్టోబర్ 8, 2019లో ఫ్రాన్స్లో తొలి యుద్ధ విమానాన్ని అప్పగించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో అడిగే ప్రశ్నల్లో ఇలా రావచ్చు, రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించి ఒప్పందం 36 యుద్ధ విమానాల గురించి జరిగింది ఫ్రాన్స్ భారత్ల మధ్య. అయితే ఆ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ డసాల్ట్ ఏవియేషన్, ఇది ఫ్రాన్స్కు చెందింది. ఈ నేపథ్యంలో మొదటి యుద్ధ విమానాన్ని భారత్కు ఎప్పుడు అప్పగిస్తుంది, ఏ ప్రాంతంలో అప్పగిస్తుంది అంటే అక్టోబర్ 8, 2019 ఫ్రాన్స్లో అప్పగిస్తుంది. ఎవరికి అప్పగిస్తుందంటే భారత రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్కి అప్పగిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ యుద్ధ విమానాలని భారతదేశంలో ఎక్కడ మోహరిస్తారు, అంటే ఎక్కడ అరేంజ్ చేస్తారు అనేది కూడా ప్రధానమైనటువంటి అంశము. ఆ ప్రాంతాలు 1 హర్యానా, 2 పశ్చిమ బెంగాల్. అంటే హర్యానాలో
అంబాలా అనే ప్రాంతంలో ఈ యుద్ధమాణాలను అమర్చారు. నెక్స్ట్ పశ్చిమ బెంగాల్లో ఎక్కడ అమరుస్తారంటే హాసిమరా అనే ప్రాంతంలో ఈ యుద్ధ విమానాలని అమర్చడం జరుగుతుంది. మనం క్లుప్తంగా ఇక్కడ ఒక కంక్లూజన్కి వచ్చినట్లయితే, రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందం ఫ్రాన్స్ భారత్ల మధ్య జరిగింది. మొత్తం యుద్ధ విమానాల సంఖ్య 36. ఈ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ ఫ్రాన్స్కు చెందినటువంటి డెసాల్ట్ ఏవియేషన్ అనే సంస్థ. ఈ 36 యుద్ధ విమానాల్లో మొదటి యుద్ధ విమానాన్ని భారత్కు అప్పగించే తేదీ 8 అక్టోబర్ 2019 ఫ్రాన్స్లో రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యం, రాజ్నాథ్ సింగ్ అంటే భారత రక్షణ శాఖ మంత్రికి అప్పగించడం జరుగుతుంది. ఈ యుద్ధ విమానాలని భారతదేశంలో ఎక్కడ అమరుస్తారు అంటే, మోహరిస్తారు అంటే, హర్యానా ప్రాంతంలోనే, హర్యానా రాష్ట్రానికి సంబంధించినటువంటి అంబాలా ప్రాంతంలో. అదేవిధంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి హాసిమరా అనే ప్రాంతంలో అమరుస్తారనేది, అంటే మోహరిస్తారనేది అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇది రఫెల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి సంక్షిప్త సమాచారం. నెక్స్ట్ మనకి ఇంకొక అంశానికి పోయినట్లయితే, 4వ అంతర్జాతీయ అంశం, 4th అంతర్జాతీయ అంశము, ఇది భారత్ నేపాల్కు చెందినటువంటి అంశంగా అభ్యర్థులు గుర్తించాలి. భారత్ నేపాల్ భారత్ నేపాల్కు సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందం దేని గురించి అంటే, పెట్రోల్ పైప్లైన్. ఇటీవల పెట్రోల్ పైప్లైన్లో భారతదేశము ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే, మనము నేపాల్ అని చెప్పాలి. కాబట్టి భారత్ నేపాల్ మధ్య పెట్రోల్ పైప్లైన్ని ప్రారంభించారు ఎవరు అంటే, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ. ఇక్కడ డైరెక్ట్గా కూడా క్వశ్చన్స్ అడగచ్చు, కన్ఫ్యూజ్ చేయడంలో, భారత ప్రధానమంత్రి ఎవరు అంటారు, నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా నేపాల్ ప్రధానమంత్రి ఎవరు అంటే కేపీ శర్మ. అయితే ఈ పెట్రోల్ పైప్లైన్కి సంబంధించి దక్షిణ ఆసియాలోని తొలి సీమాంతర పెట్రోలియం గొట్టపు మార్గం అంటాం మనం. ఇది దక్షిణ ఆసియాలోని తొలి సీమాంతర పెట్రోలియం గొట్టపు మార్గం అని దీన్ని అభివర్ణించడం జరిగింది. ఈ గొట్టపు మార్గం యొక్క పొడవు దాదాపు 69 కిలోమీటర్లు. ఈ గొట్టపు మార్గం యొక్క పొడవు, పెట్రోల్ పైప్లైన్ యొక్క పొడవు ఎంతంటే 69 కిలోమీటర్లు. భారత్లో ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే, భారత్లోని ఏ ప్రాంతం నుంచి నేపాల్లోని ఏ ప్రాంతానికి దీన్ని గొట్టపు మార్గాన్ని అమర్చారు అంటే, భారత్లోని మోతిహారి బీహార్లో ఉంది ఇది, మోతిహారి అనేది. నెక్స్ట్ నేపాల్లోని అమ్లేక్ గంజ్ అంటే మోతిహార్ బీహార్లోని ప్రాంతం నుంచి నేపాల్లోని ఆమ్లేక్ గంజ్ అనే ప్రాంతానికి ఈ పెట్రోల్ పైప్లైన్ని అమర్చడం జరిగింది. ఇది భారత్ నేపాల్కు సంబంధించినటువంటి ఒప్పందంగా అభ్యర్థులు గుర్తించాలి. ఇది 4వ అంతర్జాతీయ అంశం. తరువాత మనము 5వ అంతర్జాతీయ అంశాన్ని పరిశీలించినట్లయితే, ఫ్లోరిడా న్యాయమూర్తిగా
సింగాల్ని నియమించడం జరిగింది. ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తి, ఫ్లోరిడా డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తిగా సింగాల్ నియమించారు. ఇతను భారత సంతతికి చెందినటువంటి తొలి న్యాయవాది, అంటే ఫ్లోరిడాకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టులో న్యాయమూర్తిగా నియమించినటువంటి సింగాల్ భారత సంతతికి చెందినటువంటి తొలి న్యాయమూర్తిగా అభ్యర్థులు గమనించాలి. అదేవిధంగా ఇలాంటి కోర్టే కాలిఫోర్నియాకు సంబంధించి, అంటే కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా ఇంతకుముందు ప్రధాన న్యాయమూర్తిగా, సారీ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా భారత సంతతి మహిళ ఒకరు నియమించడం జరిగింది గతంలో. ఆమె పేరు షిరిన్ మాథ్యూస్. ఈమె కాలిఫోర్నియాకు సంబంధించి డిస్ట్రిక్ట్ హైకోర్టు న్యాయమూర్తిగా భారతదేశం యొక్క తొలి సంతతి, అంటే భారతదేశానికి సంబంధించినటువంటి తొలి సంతతి న్యాయమూర్తిగా ఈమె గుర్తించబడింది. ఫ్లోరిడాకు సంబంధించి సింగాల్ గుర్తించబడినారు. ఓకే మై బిలోడ్ ఫ్రెండ్స్ స్టూడెంట్స్, ఇక రెండు అంశాలు ఉన్నాయి. ఈ రెండు అంశాలు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ప్రధానంగా అవయవాల దానం జరుగుతుంది. ఈ అవయవాల్ని ఒక వ్యక్తి నుంచి వేరే వ్యక్తి, ఒక వ్యక్తి నుంచి తీసినప్పుడు ఆ అవయవాల్ని కొంతకాలం నిల్వ చేసి, ఆ నిల్వ చేసినటువంటి అవయవాల్ని వేరే వారికి అందించడం జరుగుతుంది. వేరే వారికి ఉపయోగపడతాయి అనేది అందరికీ తెలుసు. కాబట్టి అమెరికా శాస్త్రవేత్తలు ఈ అవయవాలను నిల్వ ఉంచడంలో, అంటే ఎక్కువ కాలం ఉంచడానికి ఒక కొత్త విధానాన్ని కనుగొన్నారు. దానిలో ప్రధానంగా ఎక్కువ మంది మనకి అవయవాల్ని ఎక్కువ కాలము, ఇప్పుడు సపోజ్ పాలు ఉన్నాయి, పాలు తీసిన తర్వాత ప్యాకెట్స్ కానీ ఏమైనా సరే నిల్వ ఉంచిన తర్వాత రిఫ్రిజిరేషన్ లేనట్లయితే అవి త్వరగా పరీక్ష అవుతాయి, నాశనం అయిపోతాయి. అలానే ఈ కృత్రిమ అవయవాలను ఒక దేహం నుంచి బయటికి తీసిన తర్వాత నిల్వ ఉంచే పరిస్థితులు, అంటే దాన్ని ఎక్కువ కాలం మనుగడ సాధించే పరిస్థితిని కల్పించలేనట్లయితే అవి ఇతరులకి ఉపయోగపడవు. ఇక్కడ ఆ కాలాన్ని పెంచినట్లయితే మరికొంతమంది రోగుల యొక్క ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ, అంటే ఈ కొత్త అవయవాలని నిల్వ చేసే కాలాన్ని పెంచడానికి ఏ శాస్త్రవేత్తలు ప్రయత్నించారంటే అమెరికన్ శాస్త్రవేత్తలు అనేది గుర్తుపెట్టుకోవాలి. అయితే సాధారణంగా దాతల యొక్క అవయవాలను తీసుకున్న తర్వాత ఎన్ని డిగ్రీల వద్ద నిల్వ ఉంచుతారంటే 4 డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద నిల్వ ఉంచుతారు. కానీ అంతకన్నా తక్కువ కాలం నిల్వ ఉంచి, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, 4 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచినట్లయితే ఈ అవయవాలకి లైఫ్ టైం పెరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు కనుగొన్నట్లు మనము గుర్తించాలి. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించినటువంటి విక్రమ్ మీ అందరికీ తెలిసింది. సెప్టెంబర్ 7 రోవర్కు సంబంధించినటువంటి పేరు ఇది. చంద్రయాన్, అంటే చంద్రయాన్2కు సంబంధించింది. చంద్రుడిపై నెమ్మదిగా తిరిగి చంద్రుని చుట్టూ కలయి తిరగవలసినటువంటి రోవరు గురించి మనం కొన్ని తెలియజేస్తున్నాం. చంద్రయాన్2లో ప్రధానమైనటువంటి భాగాలు ఆర్బిటర్, ల్యాండర్, రోవర్. రోవర్ పేరే విక్రమ్, ల్యాండర్ పేరు ప్రజ్ఞాన్. చంద్రుడి ఉపరితలంపైకి ఎన్ని కిలోమీటర్ల నుంచి ఆచూకీ లేకుండా పోయింది ఈ రోవర్, అంటే 2.1 కిలోమీటర్ నుంచి ఆచూకీ లేకుండా పోయింది. మొన్న గ్రామ ఓడ్ సచివాలయానికి సంబంధించి చంద్రుడు ఎంత శాతం మాత్రమే కనిపిస్తాడో అని అడగడం జరిగింది. చంద్రుడు మనకు కనిపించే శాతం 59%గా గుర్తించాలి. అదేవిధంగా ఇది కూడా రాబోయే ఎగ్జామ్లో రోవరు ఎంత దూరంలో దాని యొక్క, అంటే భూమికి దానికి టెలిమెట్రీ సంస్థకి
దానికి సంకేతాలు నిలిపివేయబడ్డాయి. అంటే 2.1 కిలోమీటర్ దూరం అనేది రాబోయే ఎగ్జామ్స్లో ముఖ్యమైనటువంటి అంశంగా మీరందరూ గుర్తించాలి. ఓకే మై బిలోడ్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ మై బిలోడ్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్. నా యొక్క ఛానల్ నుంచి అర్థమెటిక్, రీజనింగ్ మరియు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలను మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని, అదే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.